బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఖాఫ్. దివ్యమైన ఖురాన్ సాక్షిగా తమ వద్దకు స్వయంగా తమలో నుండే హెచ్చరించేవాడొకడు రావటం వారిని ఆశ్చర్యపరిచింది. అందుకే అవిశ్వాసులు ఇలా అన్నారు, ఇది మరీ విచిత్రంగా ఉందే. ఏమిటి, మేము మరణించి మట్టిగా మారిన తరువాత మళ్ళీ బ్రతికించబడతామా? ఈ తిరిగిపోవటం చాలా దూరం, బుద్ధికి అందనిది. భూమి వారిలో ఎందరిని ఏ మేరకు హరిస్తుందో కూడా మాకు తెలుసు. మా దగ్గర అన్నింటినీ భద్రపరిచే పుస్తకం ఉంది. పైగా వారు సత్యం తమ వద్దకు వచ్చినప్పుడు దాన్ని అబద్ధంగా చిత్రీకరించారు. అసలు వారు అయోమయంలో పడిపోయారు. ఏమిటి, తమపైన ఉన్న ఆకాశాన్ని వారు చూడలేదా? ఏ విధంగా మేము దాన్ని నిర్మించి ముస్తాబు చేశామో, మరి అందులో ఎలాంటి పగుళ్ళు లేవు. ఇంకా మేము భూమిని పరచి అందులో పర్వతాలను చేశాము. ఇంకా అందులో అందాలు చిందే అన్ని రకాల వస్తువులను మొలిపించాము. అల్లాహ్ వైపు మరలి వచ్చే ప్రతి దాసునికి ఇవి కనువిప్పుగా గుణపాఠంగా ఉన్నాయి. ఇంకా మేము ఆకాశం నుండి శుభప్రదమైన నీటిని, వర్షాన్ని కురిపించాము. తద్వారా తోటలను, కోతకొచ్చే ఆహార ధాన్యాలను మొలిపించాము. ఒకదానిపై ఒకటి పేరుకుని ఉండే పండ్ల గుత్తులు గల ఎత్తైన ఖర్జూరపు చెట్లను దాసుల ఉపాధి నిమిత్తం వీటిని ఉత్పత్తి చేశాము. ఇంకా మేము దీంతో నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి జీవం పోశాము. ఈ విధంగానే సమాధుల నుండి బయటకు రావలసి ఉన్నది. వీరికి పూర్వం నూహ్ జాతి వారు, రస్ జనులు, సమూదు వారు ధిక్కరించిన వారే. ఆదు వారు ఫిరౌను జనులు, లూత్ సోదరులు. ఐకా వారు, తుబ్బా జాతి వారు కూడా. వారంతా ప్రవక్తలను ధిక్కరించారు. దాంతో నా శిక్షా వాగ్దానం వారి విషయంలో నిజమని తేలింది. ఏమిటి, మేము తొలి సారి సృష్టికే అలసిపోయామా? అది కాదు, వారసులు సరికొత్త సృష్టి గురించి సందిగ్ధంలో పడిపోయారు. మేమే మనిషిని సృష్టించాము. వాడి మదిలో మెదిలే ఆలోచనలు సైతం మాకు తెలుసు. మేమతని ప్రాణనాళం కంటే కూడా అతనికి అతి చేరువలో ఉన్నాం. తీసుకోవలసిన ఇద్దరు దూతలు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు వారిలో ఒకతను కుడి ప్రక్కన, మరొకతను ఎడమ ప్రక్కన కూర్చుని ఉంటాడు. మనిషి నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం. అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు దాన్ని నమోదు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చివరికి మరణ మైకం సత్య సమేతంగా రానే వచ్చింది. ఓ మనిషి, దేని పట్ల నువ్వు బెదిరి పారిపోయేవాడివో అదే ఇది. మరి శంఖం ఊదబడుతుంది. శిక్ష గురించి వాగ్దానం చేయబడిన రోజు ఇదే. ప్రతి వ్యక్తి తన వెంట తనను తీసుకొచ్చేవాడొకడు, సాక్ష్యమిచ్చేవాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు. అతనితో ఇలా అనబడుతుంది సంతోషం, నిశ్చయంగా నువ్వు దీని పట్ల అలసత్వం వహించావు. ఇక నీ నుండి నీ తెరను తొలగించాము. ఈనాడు నీ చూపు చాలా సునిశ్చితంగా ఉంది. ఇదిగో ఇతని కర్మల చిట్టా నా వద్ద సిద్ధంగా ఉంది అని అతని సహవాసి అయిన దైవదూత అంటాడు. అప్పుడు ఈ విధంగా సెలవీయబడుతుంది, పొగరుబోతు అయిన ప్రతి దైవతిరస్కారిని నరకంలో విసిరివేయండి. వాడు మంచిని అడ్డుకునేవాడు, బరితెగించి పోయేవాడు, అనుమానాల అయ్యగా ప్రవర్తించేవాడు. వాడు అల్లాహ్తో పాటు మరో దైవాన్ని చేర్చాడు. కాబట్టి వాణ్ణి తీవ్రమైన శిక్షలో పడవేయండి. మా ప్రభు, నేనితన్ని పెడదారి పట్టించలేదు. ఇతనే స్వయంగా బహుదూరపు అపమార్గంలో పడి ఉన్నాడా? నీ అతని సహవాసి అయిన శైతాన్ అంటాడు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు, నా దగ్గర ఇప్పుడు గొడవ చేయకండి. నేను ముందుగానే హెచ్చరికను, శిక్షకు సంబంధించిన వాగ్దానాన్ని పంపాను. నా దగ్గర మాట మారదు. నేను నా దాసులకు కొంచెం కూడా అన్యాయం చేసేవాణ్ణి కూడా కాను. నువ్వు నిండిపోయావా అని మేము నరకాన్ని అడిగిన నాడు ఏం ఇంకా ఏమన్నా ఉందా అని అది అంటుంది. స్వర్గం భయభక్తులు గల వారికి దగ్గరగా తీసుకురాబడుతుంది. అది ఏమాత్రం దూరాన ఉండదు. ఇది మీకు వాగ్దానం చేయబడినది, అల్లాహ్ వైపు మరలి నిష్టగా ఉండే ప్రతి ఒక్కరికి ఉద్దేశించినది. కరుణామయుణ్ణి చూడకుండానే అతనికి భయపడుతూ అల్లాహ్ వైపు మరలే హృదయాన్ని తీసుకువచ్చిన వారికి ఇది ప్రత్యేకించబడింది. మీరు ఈ స్వర్గంలో ప్రశాంతంగా, సురక్షితంగా ప్రవేశించండి. ఇది నిత్యం నిలిచి ఉండే దినం. అక్కడ వారికి కోరుకున్నదల్లా లభిస్తుంది. పైగా మా దగ్గర మరెంతో ఉన్నది. వీరికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించి ఉన్నాము. వారు బలపరాక్రమాల రీత్యా వీళ్లకన్నా కటికులే. వారు నిలువ నీడ కోసం పట్టణాలలో గాలించసాగారు.
కాని పారిపోయి ఆశ్రయం పొందే స్థలం ఏదైనా వారికి లభించిందా? హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్ధగా ఆలకించి సావధానంగా మసలుకునే ప్రతి వ్యక్తికి ఇందులో హితబోధన గలదు. నిశ్చయంగా మేము భూమ్యాకాశాలను, వాటి మధ్య ఉన్న వాటన్నింటినీ కేవలం 6 దినాలలో సృష్టించాము. మరి మాకు అలసట సోకనైనా లేదు. కనుక ఓ ప్రవక్త, వారు చెప్పే మాటలపై నువ్వు ఓర్పు వహించు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు కూడా స్తోత్ర సమేతంగా నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఉండు. రాత్రిపూట కూడా ఏ సమయంలోనైనా ఆయన పవిత్రతను కొనియాడు. మరి నమాజు తరువాత కూడా ఆయన్ను స్తుతించు. ఇంకా వినుము, ఏ రోజున ఒక పిలిచేవాడొకడు చాలా దగ్గరి స్థలం నుండి పిలుస్తాడో, ఏ రోజున అందరూ ఒక భీకర అరుపును ఖచ్చితంగా వింటారో, అది మృతుల సమాధుల నుండి బయటపడే రోజై ఉంటుంది. మేమే బ్రతికిస్తున్నాం, మేమే చంపుతున్నాం. ఎట్టకేలకు మా వైపుకే మరలి రావలసి ఉన్నది. భూమి బ్రద్దలైపోయిన రోజున వారు ఉరుకులు పరుగులతో బయటికి వస్తారు. ఈపాటి సమీకరణ మాకు చాలా తేలిక. వారు చెప్పేదేమిటో మాకు బాగా తెలుసు. ఓ ప్రవక్త, నీవు వాళ్లను బలవంతపెట్టే వాడివి కావు. కాబట్టి నీవు మా హెచ్చరికలను భయపడేవారికి ఖురాను ద్వారా బోధపరుస్తూ ఉండు.